nuts, fruits. Okay, dry fruits. Jai Kebol! My health is very good. స్నానం చేసి 12 నుంచి 2 దాకా ప్లానింగ్ సెషన్. మాకెవరు లేరు కదా, మేమే కదా. అంటే జాయిన్ అవుతా అని చెప్పినాం. తెలుసు, నేను అభివృద్ధి చేస్తాను. మునుగోడు లాంటి ఈ అడవి ప్రదేశాన్ని, ఈ అభివృద్ధి లేని ప్రాంతాన్ని 6 నెలల్లో మంచి కాలేజీ మండలానికి ఒకటి కట్టి, మంచి హాస్పిటల్ మండలానికి ఒకటి కట్టి, ఉచిత విద్య, ఉచిత వైద్యం, 241 వాటర్స్ వారి కుటుంబాలకి. అంతకన్నా సేవ ఎవడైనా ప్రపంచంలో చేశాడా? 40 లక్షల మందికి నేను చదువు చెప్పి బెనిఫిట్లు ఇచ్చాను. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరుతున్న సమాచారం. సో కనుక మీరు ఒక్క ఉంగరం గుర్తుకే ఓటేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా, కేసీఆర్ గోండాయిజం, రౌడీయిజం. కేసీఆర్ సర్పంచ్ వాళ్ళ టీములు నన్ను అటాక్ చేయడానికి మీడియా మిత్రులు ఉంటుండి. ఒక్కడేమో కేసీఆర్ కండువ అంతేనా కప్పారు, మీరు ఉంటుండగే. అది తప్పు కదా. నన్ను అక్కడ పెద్దలు వెళ్ళిపోతుంటే ఆపమన్నారు. వీళ్ళు రాకముందు ఆపాను, ఊరు పెద్దలతో మాట్లాడుకున్నాం. కేసీఆర్ నిన్న అంటాడు మీటింగ్లో, డ్యాన్స్ లేసిన వాళ్ళకి ఓటు వేయకండి అని. ఏం కేసీఆర్, నువ్వు తాగి పడుకున్నందుకు ఫార్మ్ హౌస్లో నీకు ఓట్లు వేయాలా? 9 లక్షల కోట్లు దోచుకున్నందుకు ఓట్లు వేయాలా? కుటుంబ పాలన చేస్తున్నందుకు ఓట్లు వేయాలా? ఇచ్చిన వాగ్దానాలు దళితులకి ముఖ్యమంత్రి చేస్తానని చేయనందుకు ఓటేయాలా? బెడ్రూమ్ 2 డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇవ్వనందుకు ఓటేయాలా? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇవ్వనందుకు ఓటేయాలా? 100 వాగ్దానాలలో 100 కూడా నెరవేర్చలేదని ఓటేయాలా? అంటే డ్యాన్స్ మీరు వేస్తున్నారని విమర్శించారు డైరెక్ట్ గానే నిన్న మీటింగ్లో. మిమ్మల్ని అన్నాడా? డ్యాన్స్ లేసిన వాళ్ళకి ఓటు వేయకండి అని. నేను మీరు ఎప్పుడైనా ఒక్క గ్రామం తిరిగారా మునుగోడులో? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఒక్క గ్రామం నేను తిరిగా. 174 గ్రామాలు తిరుగుతున్నా, 150 కంటే ఎక్కువ తిరిగేశాను. ఈ 2 రోజుల్లో అవి కూడా కంప్లీట్ చేస్తాను. ప్రజలకి తిండి లేదు, రోడ్డులు లేవు, ఉద్యోగాలు లేవు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ఏ ముఖంతో మీకు ఎవరైనా కారు గుర్తు కొట్టేస్తారో? పొద్దున్న బీసీ ఎస్సీ ఎస్టీ తెలివైన అగ్రకుల కులాలు ఎవ్వరు కూడా కేసీఆర్కు ఓటేయకూడదు. కేసీఆర్ గోండాయిజంను ఆపాలి, రౌడీయిజంను ఆపాలి, దోచుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలి మా ప్రజా డబ్బుని. అమరవీరులు నిన్న చూశారు కదా స్టేట్మెంట్, 1200 అమరవీరులు నాకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకు? మీరు చేసిన ఈ అవినీతి పాలన అంతానికి వచ్చిందని అందరికీ తెలుసు. ఉంగరం గుర్తుకే మీ ఓటేయండి. సీరియల్ నెంబర్ 15. 100 మందికి చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్కు ఒక్కరు కూడా ఓటేయకండి.